అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతోన్న ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. పిఎస్ఎల్వి C-44 ప్రయోగం విజయవంతమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్ఎల్వి C-44 నింగిలోకి దూసుకు వెళ్లింది. శాస్త్రవేత్తలు, విద్యార్థుల్ని ఇస్రో చైర్మన్ శివన్ అభినందించారు. చీకటి పొరలను చీల్చుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-44 ర్యాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఎప్పుడూ ప్రయోగాల్లో ఏదో ఒక కొత్త విధానం చేపట్టే ఇస్రో ఈసారి రెండు స్ట్రాప్ అండ్ బూస్టర్ల సాయంతో ర్యాకెట్ను నింగిలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి పిఎస్ఎల్వి C-44 ర్యాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. భారత రక్షణ పరిశోధన సంస్థకు సంబంధించిన దాంతోపాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన కలాంసాట్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-44 ద్వారా ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగించిన 13 నిమిషాల అనంతరం 277 కిలోమీటర్ల ఎత్తులో మైక్రోసాట్-R ఉపగ్రహం వాహన నౌక నుంచి వేరుపడింది. పిఎస్ఎల్వి C-44 ప్రయోగంలో బరువును తగ్గించి తొలిసారి అల్యూమినియం ట్యాంక్ను ఉపయోగించారు. సాధారణంగా పిఎస్ఎల్వి ర్యాకెట్కు 6 స్ట్రాప్ అండ్ బూస్టర్లు ఉంటాయి. వీటి ద్వారా ర్యాకెట్ వేగంగా ఆకాశంలోకి దూసుకెళ్తుంది. కానీ పిఎస్ఎల్వి C-44లో 2 స్ట్రాప్ అండ్ బూస్టర్లను మాత్రమే వాడారు. ఇవి ఒక్కొక్కటి 12 మీటర్ల ఎత్తులో ఉంటాయి. దీంతో ఈ ర్యాకెట్కు పిఎస్ఎల్వి DL గా నామకరణం చేశారు. ఈ తరహా ర్యాకెట్ను ఇస్రో తొలిసారిగా ఉపయోగిస్తోంది. వాహన నౌక 4వ దశను పలు పరిశోధనలకు మళ్లీ ఉపయోగించుకునేలా దాన్ని అంతరిక్షంలోనే ఉంచుతారు. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీలు అమర్చారు. Benefit for our India in future. Now, to do this, all these endeavors, definitely it is not small job, and I am extremely happy to see that the whole team ISRO rise to the occasion and made this particular mission feasible, especially the speed with which the satellite is built by URSC team. I must compliment and congratulate the team for the excellent work they have done for this purpose. The PSLV C-44, which has carried Microsat-R, we have seen how precisely it has injected the satellite into its orbit. As per the orbit determination, what we are seeing is the difference is only from the nominal, only 0.79 kilometers, where the dispersions permit up to even plus minus 20 kilometers. This once again proves the very precise injection capability of the PSLV navigation system. This is the 46th mission of the PSLV, and with this success, the PSLV has registered 44 successful flights, which is a very, very remarkable achievement by the PSLV. ఈ ర్యాకెట్ ద్వారా తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన కలాంసాట్తో పాటు మైక్రోసాట్-R అనే 2 చిన్న ఉపగ్రహాలను రోదస్సులోకి పంపారు శాస్త్రవేత్తలు. మైక్రోసాట్ ఉపగ్రహం బరువు 700 కిలోలు. విద్యార్థులు రూపొందించిన కలాంసాట్ ఉపగ్రహం బరువు 1.2 కిలోలు. డిఫెన్స్ ఆధారిత సేవలను మైక్రోసాట్-R అందించనుంది. మైక్రోసాట్-R కి హై రిజల్యూషన్ ఫోటోలను తీగల సామర్థ్యం ఉంది. షార్ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు వివిధ ప్రయోగ వేదికల ద్వారా 69 ర్యాకెట్లను నింగిలోకి పంపి వాటి ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. అయితే పిఎస్ఎల్వి C-44 విజయంతో బరువైన ర్యాకెట్లు ఇక మీదట పిఎస్ఎల్వి ద్వారా కూడా పంపేందుకు అర్హత పొందినట్లే.